ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి రెండు రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలనని నాతో చెప్పెను. కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేత పట్టుకొని కొండ ఎక్కితిని. ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకల మీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచి తిని ఇశ్రాయేలీయులు యెహకానీయులదైన బెయేరోతు నుండి బయలుదేరి మోసెరకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయెను. అక్కడ నుండి వారు గుద్గోదకును, గుద్గోద నుండి నీటివాగులు గల దేశమైన యత్బాతాకును ప్రయాణము చేసిరి. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు. ఈ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. నేను మునుపటి వలె 40 పగళ్లను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయటం మానివేశెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, ఈ ప్రజలు నేను వారికిచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికిని, విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశి యందు దయయుంచి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఇంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు.